తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 3:17. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితక కొట్టెదరు. నీవేమో వారి మడమలు కరుతువు. ఆయన స్త్రీతో ఇట్లు అనెను. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నాయన తండ్రి, నా సొంత జ్ఞానంతో బోధించినట్లయితే ఏ ఆత్మలు రక్షింపబడవు. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాపై కుమ్మరించండి. మీరే మాట్లాడండి, అనేక ఆత్మలను నీ తట్టు తిరుగుతుండేటట్లు సహాయం చేయమని. అదేవిధంగా నాయన తండ్రి, ఈ యొక్క సంవత్సరం ఎండింగ్లో ఉంటూ ఉండగా నాయన తండ్రి, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా నూతన సంవత్సరంలోకి అడుగుతుండగా నాయన తండ్రి, మమ్మలను మా కుటుంబాలను ఈ ప్రార్థనా టీవీ యాజమాన్యాన్ని మీకు సమర్పిస్తున్నాము. నూతన సంవత్సరంలో వీరందరూ అనేక క్రియలు, నీ క్రియలు చేసి నీ మందనలు పొందేటట్టు సహాయం చేయమని. అదేవిధంగా నన్నును నా కుటుంబాన్ని కాచి కాపాడమని. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకో. మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఆదికాండం 3:15 దేవుడు ఏ విధంగా తెలివిస్తున్నాడు. ఆదిలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మిమ్ములను నిత్య జీవానికి వారసులు చేయటానికి వస్తున్నాడు. అదే క్రైస్తమస్. అంటే ఏంటి? ప్రభువు వారు ఆదాము అవ్వలు చేసిన పనికి ఆదిలోనే ప్రణాళిక వేసి ఉన్నారు. ఒక స్త్రీ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి నిన్ను, నన్ను, నా కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని నిత్య జీవానికి వారసులు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి ఏమన్నాడు, నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని. ఆమె సంతతి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ సంతతి సాతాను. చూడండి, ప్రభు అయిన యేసు తండ్రి అయిన దేవుడు ఏమి ఇచ్చాడు? అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లు అనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులతోనూ క్రూర మృగములతోనూ నీవు శాపమును గురి అయ్యదు. ప్రైజ్ ద లార్డ్. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదు, మట్టియే నీకు ఆహారమగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేనికోసం? ఆదాము అవ్వాలని ఈ లోకానికి బానిస చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఏమన్నాడు? ఎవరు మిమ్మల్ని పండ్లు తినమన్నారు? ఫలానా వాడు. ఆదాము గారు ఏమన్నారు? నాకు నా భార్య ఇచ్చింది, నేను తినలాను. సాతాను, సాతాన్ని దేవుడు శపించాడు. ఆ శపింపడంతో పాటే దేవుడు ఏమన్నాడు? నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆవి సంతానానికి వైరము కలుగు చేయడానికి ఎవరు కావాలి? ఈ లోకానికి ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు వచ్చినప్పుడైతే
ఈ మానవులు ఎవరో చేయలేని త్యాగం ఆయన మాత్రమే చేయగలడు, దేవుడు మాత్రం. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యేసేపుతో వివాహము నిశ్చయమైన. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, వివాహం జరగలేదు, జరగబోతుంది, కానీ వారు ఇరువురు కాపురము చేయకముందే. ప్రైజ్ ద లార్డ్. పవిత్రాత్మ ప్రభావం వల్ల మరియమ్మ గర్భము ధరించి, పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అవసరం ఉన్నప్పుడు వచ్చి వెళ్ళిపోయేవారు. ఈ దినాలు అలా కాదు. దేవుడు 2000 సంవత్సరాల క్రితం నీకు నాకు ఏం చెప్పాడు? ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళే ముందు ఆయన ఏమంటున్నాడు? నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని వలనే ఈ లోకానికి, సర్వలోకాన్ని రక్షించడానికి మానవుడుగా జన్మించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటంట? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయనను ఇమానుయేలు అని పిలిచారు. మీరు ఇమానుయేలు అని అర్థము మానవులకు రక్షకుడు అని అర్థము. ఇమానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. నిద్ర నుండి మేల్కొనిన యేసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించను. ప్రైజ్ ద లార్డ్. దేవదూత యేసేపు దగ్గరకు వచ్చి, నీ భార్య అయిన మరియ గర్భము ధరిస్తుంది. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరిస్తుంది. కాబట్టి నీవు మాత్రము ఆమెను అనుమానించక ఆవిడతో పాటు సంసారం చేయటానికి వెళ్ళు అని దేవదూత కలలో కనిపించి చెప్పినప్పుడు దేవుని మాటను నిరాకరించకుండా, ప్రైజ్ ద లార్డ్, ఆయన మరీ తల్లిని తనతో తీసుకుని వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ గర్భఫలము సమయం అయినప్పుడు ఆమె భర్తయ్యకు యేసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానించక ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు ఆలోచించను. అప్పుడు ఏమైంది? రహస్యముగా పరిత్యజించాలి అని అనుకున్నప్పుడు దేవుడేం చేశాడు? నిన్ను కానీ నన్ను కానీ ఒక మంచి పని చెయ్యాలి అంటే దేవదూతలను పంపించి, ఈ లోకంలో అనేక మంది దేవదూతలు ఉన్నారు, పునీత ఇజ్రాయేల్ జనాంగం దగ్గరికి ఏదైనా పని చేయాలంటే ముందుగా వారితోటి దేవదూతలను పంపించేవాడు. అదేవిధముగా మనకు తెలిసిన దేవదూతలు, మెయిన్ దేవదూతలు మా ఈవిడ దగ్గరికి వచ్చి ఏం చెప్పింది? వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యేసేపునకు కలలో కనిపించి శిష్యువును చంపుటకు ఏ రోజు వెదకబోవుచున్నాడు కాబట్టి. చూడండి, మంచి పని జరగదు. ఆయన ఈ లోకాన్ని రక్షించాలి అంటే దేవుడుగా మనలను, నిన్ను నన్ను ఈ లోకంలో బానిసలే, నిత్య నరకానికి బానిసలవకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి. కాబట్టి ఏం చేశాడు చూడండి ఆయన, ఏ రోజు మానవుడుగా జన్మించాలి, మానవుడుగా ఆయన యొక్క కార్యక్రమాన్ని చెయ్యాలి. కార్యక్రమం ఫలప్రదముగా జరిగించిన తర్వాత చూడండి, ఆయన 7 సార్లు రక్తం చిందించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిగా గెచ్చమైన తోటలో ప్రార్థన చేసేటప్పుడు చెమట రక్తముగా కారి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అదే విధంగా హేరోదురాజు కోటలోకి తీసుకుని వచ్చారు. ఆయనను బాదుకుంటూ తీసుకుని వెళ్ళారు. ఉళ్ళంతా రక్తము చిందించబడింది. ప్రియ సహోదరి సహోదరు, నీకోసం నా కోసం నిన్ను నన్ను నిత్య జీవానికి వారసులు చేయటానికి ఆయన రక్తము చిందించాడు. చూడండి ప్రియ సహోదరి, ఆయన వీపు పొలము వలె దున్నబడిందంట. చూడండి, వారు కొరడాలతో కొట్టినప్పుడు ఆయన వీపంతా ఇదైపోయింది. ప్రియ సహోదరి సహోదరుడ, చూడండి, ఆయన పుట్టిన తరువాత మొట్టమొదటగా ఆయనను దర్శించింది ఎవరంటే గొల్లె పిల్లను మేపుచున్నవారు, గొల్లలు. చూడండి, ఎవరికీ లేని. చూడండి, వారి దగ్గరికి వచ్చి వారు గొర్రెలు కాచుకుంటూ ఉండగా ఏలైనా నా ఇజ్రాయేలు ప్రజలు పాలించుడు నాయకుడు మీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసి ఉండెను. అంతట ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయము వారి నుండి జాగ్రత్తగా తెలుసుకునెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువును జాడను కనుకొని నాకు తెలియచేయుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన రాజు, రాజుగా పుట్టి ఏ రోజు రాజు పదవిని తొలగిపోతాడు అని అనుకుంటున్నాడు, కానీ ఆయన ఈ ప్రపంచానికే రాజు. ఏమన్నాడు, ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి దేవుడు ఏం సర్విస్తున్నాడు, నేను ఈ లోకానికి రాదు. ఆయన చంపటానికి ముందు, ఆయనను సిలువ వేయటానికి ముందు ఏ రోజు రాజు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు నీవు రాజువా అని అడిగినప్పుడు ఆయన నేనే రాజు. ప్రియ సహోదరి సహోదరుడ, ఆయన ఈ లోకానికి రాజు అంటే సర్వానికి నిత్య జీవానికి వారసుడైన నిన్ను నన్ను నిత్య జీవానికి వారసుడవటానికి ప్రణాళిక చొప్పున ఇయర్ ఎండింగ్లో 25వ తారీఖున నీకోసం నా కోసం జన్మించారని ప్రవక్తలు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఆయన జన్మించాడు నీకోసం నా కోసం. చూడండి, మొట్టమొదటిగా గొర్రెలు కాచుకునే గొర్రెల కాపరల దగ్గరికి దేవదూత వెళ్ళి ఈ లోకానికి రక్షకుడు వచ్చి ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయనను దర్శించండి అని వెళ్ళి మొట్టమొదటిగా దర్శించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడ, మరి నీకోసం నా కోసం యేసు ప్రభు ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. ఎందుకంటే మానవులు మనం, ఆదాము అవ్వలు చేసిన పాపానికి మానవులుగా ఆ పాపాన్ని కొట్టివేయాలి అంటే ఏంటి ఆ పాపం? జన్మ పాపం. జన్మ పాపరహితోద్భవుడు నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం, 2020 సంవత్సరాలు. మరి నీవు నేను ఏ స్టేజీలో ఉన్నాం? ఆయనను అంగీకరిస్తూ ఉన్నాము, అంగీకరించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. చూడండి, నలుగురు జ్ఞానులు బయలుదేరారంట ఆయన చూడటానికి. ప్రైజ్ ద లార్డ్. ముగ్గురు జ్ఞానులు వచ్చి ఆయనను దర్శించారు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడ, చూడండి, అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకగా సమర్పించెను. చూడండి ప్రియ సహోదరి సహోదరుడ, మొట్టమొదటిగా జ్ఞానులు ముగ్గురు వెతుక్కుంటా వచ్చారు. నాలుగో జ్ఞాని ఆయన వెతుక్కుంటా వెతుక్కుంటా చివరికి ఏ గడిలో వచ్చాడో తెలుసా? ఆయన సిలువ మీద మరణించే ముందు. చూడండి ఎంత టైం పట్టిందో, 33.5 సంవత్సరాలు పట్టింది తను రావటానికి.
నాలుగో జ్ఞాని. ముగ్గురు జ్ఞానులు వచ్చి ఆయన గురించి చెప్తున్నారు. ఏంటి? బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు ముగ్గురు మూడు రకాలు ఇచ్చారు పెద్దలాడు. వీళ్ళకి ఏం చెప్పాడు ఈ ముగ్గురు జ్ఞానులకి? ఏ రోజు రాదు, మీరు వెళ్ళి తిరుగు ప్రయాణంలో నా దగ్గరకు వచ్చి ఎక్కడ ఉన్నది నాకు చెప్పండి. ప్రేయిద్దలాడు. హాలెలూయా. చూడండి సాతాను దాడి. అప్పుడు చూడండి ఏమన్నారు, ఏ రోజు చెంతకు పోరాదని స్వప్నమున వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయారు. ప్రేయిద్దలాడు. హాలెలూయా, హాలెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని యొక్క ప్రణాళిక అయితే మనము తప్పు మార్గంలో వెళ్ళాలని ఆలోచించినా కానీ దేవుని యొక్క దూతల ద్వారా ఆయన ప్రణాళిక అయితే మనము మా మంచి మార్గంలో వెళ్ళటానికి ఆ దూతల ద్వారా ముందుకు నడిపిస్తాడు దేవుడు. మరి దేవదూతలు ఎన్నో లక్షల మంది ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవదత్తుల గురించి నెక్స్ట్ టైం బోధించుకుందాం. ప్రియ సహోది, ఈ దినం యేసు ప్రభు వారి జన్మదినం ఏ విధముగా మనం చేస్తూ ఉన్నాం? మరి జన్మదినాన్ని ఏ రకంగా ఆయన పుట్టాడు? నేడు గొల్లలు దూతలు ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములు గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారి మిక్కిలి భయభ్రాంతులేరి. దేవదూత వారితో ఇట్లు అనెను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమ ఆనందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదని. ఏమన్నాడు చూడండి, సమస్త ప్రజలకు పరమ ఆనందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించు. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు, నేడు దావీదు పట్టణమున మీకు ఒక రక్షకుడు కలిగాను. ప్రైజ్ ద లార్డ్. దేవదూతల వారికి చెప్పు, గొర్రెల కాపరులకు నీకు నాకు ఈ దినాన్ని చెప్తున్నాడు. ఆలో మన హృదయం ప్రక్కతో పట్టి ఈ లోకము వైపు తిరిగి ఉన్నట్లయితే ఆ దేవదూతలకు ఆ యొక్క గొర్రె కాపరులకు చెప్పినట్లు నీకు నాకు ఈ యొక్క క్రిస్మస్, క్రైస్మాస్ అంటే ఏంటి, యేసు ప్రభువుని ఆరాధించాలి, యేసు ప్రభు పాదముల దగ్గరకు వెళ్ళాలి. ఆయన ఏమంటున్నాడు, నీ హృదయము నా ఆలయము కాదా, ఎక్కడో దాకా నీ హృదయము నా ఆలయం అంటున్నారా ప్రియ సహోదరులారా. ఆ ఆలయాన్ని అపవిత్రపరుస్తున్నామేమో ఈ క్రిస్మస్ సందర్భముగా ఆయనను నీ హృదయములోనికి నా హృదయములోనికి ఆహ్వానించడానికి ప్రయత్నిద్దాం. ఏమన్నాడు, మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. భూలోకమున ఆయన అనుగ్రహముకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు చూడండి, సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. 2000 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం ఒక పశువుల పాకలో జన్మించాడు. సర్వలోకానికి అధిపతి అయినది, ఉండటానికి ఇల్లు లేదు. చూడండి ఎక్కడ జన్మించాడు ఆయన, రాజులకు రాజు, రారాజు అయిన వాడు పశువుల పాకలో జన్మించాడు. చివరికి ఎవరో చేర్చుకోకపోతే. ప్రైజ్ ద లార్డ్. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అను పేరు పెట్టి. చూడండి దేవదూతలు, దేవుడు దేవదూతలను పంపించి వారి ద్వారా ఆజ్ఞలిస్తూ ఉన్నాడు ప్రతి మనిషికి. ఈ దినాన నీకు నాకు దేవదూతలను పంపిస్తున్నాడు. మరి వింటున్నావా ఆయన బోధ? ఏం చెప్తున్నాడు ఆయన వాక్యము ద్వారా?
స్వార్థీకరణ ద్వారా అనేక విషయాల ద్వారా మనకి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆలోచిస్తున్న ప్రియ సహోదరు, ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడి ఆయన హస్తాల కింద భద్రపరిచాడు. మరి వేరే సంవత్సరంలోకి అడుగెడుతూ ఉండగా, ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉండగా మనము మరి ఏం చేయాలనుకుంటున్నాం? ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. పండుగ సందర్భముగా ఆయనను ఆహ్వానించుకున్నట్లయితే నీ కుటుంబం నా కుటుంబంలో శాంతి సమాధానం కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఏం చెప్తున్నాడు. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ప్రైజ్ ద లార్డ్. అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిది. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ప్రైజ్ ద లార్డ్. అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? అనేకుల మనోగత భావాలను బయలుపరచును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవును. అప్పుడు అతట అన్నమ్మ అనేడు ప్రవక్త విండెను. ఆమె పేరు ఆమె ఆశేరు వంశీయురాలు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనసులో భద్రపరచుకుండే ఎవరు? దేవుడు పుట్టుతాడు అని ఆవిడకు. నీ హృదయం లో ఖడ్గము దూసుకొని పోవునంటే ఏంటి? ఆయన పుట్టుక తర్వాత ఆయన మరణం ఎలా ఉంటుందో అని దేవుడు ఆవిడకి తెలియచేస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచిద్దాం. ఏంటంట, యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానాలను పొందుచుండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నాకు శిష్యుడు కానేరడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏంటంట, ఆయన దగ్గరకు మనం చేరాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలంట? నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్కజెల్లెళ్ళను కడక తన ప్రాణమునైనను త్యజించేవాడు నాకు శిష్యుడు అవుతాడు. మరి ఏం ఆలోచిస్తున్నావు? ఈ లోకం గురించి ఆలోచిస్తున్నావా? ఆయన దగ్గరకు వెళ్ళటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగెడుతున్న మనం ఆయన యొక్క దేవుని దగ్గరకు మనం వెళ్ళటానికి ప్రయత్నిద్దాం. మరి ఏమంటున్నాడు చూడండి. తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పాను. అట్లే పశ్చాత్తాపం అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే. ప్రైజ్ ద లార్డ్. హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందముండునని నేను మీతో చెప్పుచున్నాను. ఈ దినము నీవు నేను తప్పిపోయినట్లయితే ఈ సంవత్సరం అంతములో మరి ఆయన దగ్గరకు ప్రభు వస్తావా? ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నీకు శాంతి సమాధానం. రాబోయే నూతన సంవత్సరంలో ఆయనను నీ గృహంలోనికి ఆహ్వానించినట్లయితే నీ కుటుంబం మొత్తము ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబం ఆనందముతో సకల ఐశ్వర్యాలతో సంతోషముతో ఉంటావు. కనుక ఆ క్రిస్మస్ వేడుకను చేసుకో. క్రైస్ట్మస్.
దేవుని ఆరాధించు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు రా. నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ వాక్యాన్ని బోధించడానికి నీ ఆత్మ ద్వారా బోధించిన వాక్యము అనేక హృదయాలను కదిలించేటట్టు సహాయం చేయమని నాయనా తండ్రి, నీ యొక్క జన్మదిన వేడుకలను జరుపుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. మా కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని కలిగించండి. ఏ సాతానుకు తావు లేకుండా సహాయం చేసి మా కుటుంబం చుట్టూ నీ యొక్క దూతలను కావులించి నాయనా తండ్రి, ప్రతి విషయములను తోడు నీడగా ఉండి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Thank you.